ఇంకో 25-30 ఆళ్ళు కొట్టేస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు కాంగ్రెస్వి వైసీపీకి పోయినాయి 2014 కదా, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి వెళ్ళిపోయింది. తెలుగుదేశం పార్టీకి దాని ఓట్లు దానికి ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్న బీజేపీ ఓటు తటస్థ ఓట్లు పవన్ కళ్యాణ్ మూలంగా చంద్రబాబు లాక్కోగలిగాడు. అది ఒకటి. ఆ రోజున భారతీయ జనతా పార్టీ అట్లా దూకుడుగా వెళ్ళనీయకుండా పవన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి పంపించి ఆయన్ని పోటీ చేయనీయకుండా వాడుకున్నది చంద్రబాబు. నెంబర్ వన్. 2019 ఎన్నికల టైం కంటే 2018 దాకా కలిసి ఉండి పవన్ కళ్యాణ్ ఏనాడు చంద్రబాబుని సంబంధించి విభేదించాడు? మధ్యలో 2-3 మీటింగ్స్, అది కూడా బీజేపీని బ్లాక్మెయిల్ చేయడానికి చంద్రబాబు నాయుడు వాడినటువంటి అస్త్రం పవన్ కళ్యాణ్ అప్పుడు. లైక్ హోదా ఇట్లాంటివి డైరెక్ట్గా చంద్రబాబు గొడవ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు, తనకి ఇబ్బంది అని. అందుకని పవన్ కళ్యాణ్ చేత తిట్టించాడు, ప్యాకేజీలు లడ్డూలు ఇది అయ్యింది. మరి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేయాలి కదా రోజున, ఆ మాట అన్నోడు ఉన్నాడుగా, మరి ఎన్డీఏలోనే అయిపోయింది. 2018 తెలుగుదేశం వర్సెస్ వైసీపీ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు మంత్రివర్గం నుంచి. ఎందుకని, వీళ్ళు ఎంపీలకు రాజీనామా చేశారు కాబట్టి. ఈయన ఎంపీలకు రాజీనామా చేయించకుండా మంత్రుల చేత రాజీనామా చేయించి ఎన్డీఏలోంచి బయటకు వచ్చారు కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ కోరింది ఏంటి? హోదానే కదా. తెలుగుదేశం కూడా బయటకు వచ్చింది ఎందుకు? హోదా కోసమే కదా. మరి